हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు వర్ధన్ టెక్. నా ఛానల్ గా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. నా వీడియోకి నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుంచి లాగిన్ అవ్వండి. ఎందుకంటే మన మెయిన్ అకౌంట్తో లాగిన్ అవుతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు వేరే వాళ్ళు చెప్పారు. సో నేను మీకు అది సజెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫేక్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఫస్ట్ మీ అకౌంట్ యూజర్ నేమ్ టైప్ చేయండి. అందులో సెర్చెస్ చూపిస్తుంది. సెర్చ్లో మీ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రొఫైల్ ఖచ్చితంగా ఫోటో ఉండాలి. పాస్వర్డ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్ ఇలా ఉంటుంది చూడడానికి. ఇందులో నుంచి మనం లైక్ సెండ్ చేసుకోవచ్చు. కిందకి వెళ్తే 1000+ ఫాలోవర్స్ కొనుక్కోవడానికి కొన్ని వివరాలు ఇచ్చారు. పైన ఏమో సెండ్ లైక్స్, సెండ్ ఫాలోవర్స్, సెండ్ వ్యూస్, దీని నుంచి మనం కామెంట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు, స్టోరీ సేవ్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇప్పుడు సెండ్ ఫాలోవర్స్ మీద క్లిక్ ఇస్తాను. క్లిక్ ఇవ్వగానే సెండ్ ఫాలోవర్స్ అని ఉంది. కిందికి వస్తే మన యూజర్ నేమ్ టైప్ చేయమని ఇచ్చారు. నేను నా యూజర్ నేమ్ టైప్ చేస్తున్నా ఇక్కడ. మీరు ఏదైతే అకౌంట్కి ఫాలోవర్స్ కానీ లైక్స్ కానీ పంపించాలనుకున్నారో ఆ అకౌంట్ యూజర్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత కింద ఉన్న బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, నా అకౌంట్కి 31 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఇచ్చిన క్రెడిట్స్ 120 క్రెడిట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు స్టార్ట్ సబ్మిషన్ మీద క్లిక్ ఇవ్వండి. లోడింగ్ అవుతుంది. సో సరే, అక్కడ కౌంట్ తగ్గుతుంది. సో కౌంట్ తగ్గుతుందంటే మీ దాంట్లో అక్కడ ఎంత కౌంట్ తగ్గితే అన్ని ఫాలోవర్స్ వస్తారు. అంటే 1 ఫాలోవర్స్ అంటే 10 క్రెడిట్స్. ప్రాసెస్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ పెరిగారు. సో ఈ క్రెడిట్స్ అనేవి ప్రతి అవర్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను క్రెడిట్ ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేశాను కదా, 1 అవర్ తర్వాత ఇంకా మళ్ళీ 120 క్రెడిట్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇంకో మళ్ళీ మీరు స్టార్ట్ సబ్మిషన్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెండ్ లైక్స్ మీద క్లిక్ చేస్తాను. కిందికి వస్తే మీరు ఏదైతే పోస్ట్కి లైక్స్ పెంచాలనుకున్నారో ఆ లైక్స్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఇది నా పోస్ట్ లింక్ని కాపీ చేసుకున్నా. మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి ఆ లింక్ని పేస్ట్ చేసా. పేస్ట్ చేసిన తర్వాత గెట్ పోస్ట్ మీద క్లిక్ ఇవ్వండి. పోస్ట్ మీద క్లిక్ ఇస్తే మీ పోస్ట్ డీటెయిల్స్ కింద వస్తాయి. చూడండి, ఇది నా పోస్ట్. నా పోస్ట్ ఫోటో ఇక్కడ వచ్చింది. నా పోస్ట్కి 1 లైక్ ఉంది. నా దగ్గర వీళ్ళు ఇచ్చిన క్రెడిట్స్ 150. సో ఇప్పుడు స్టార్ సబ్మిషన్ మీద క్లిక్ ఇవ్వండి. స్టార్ సబ్మిషన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత లోడింగ్ అవుతుంది. చూసారా, అక్కడ కూడా మళ్ళీ కౌంట్ తగ్గుతుంది. ఆ కౌంట్ తగ్గుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు లైక్స్ వస్తున్నాయని. సో 1 లైక్ రావాలంటే 10 క్రెడిట్స్ అయిపోతాయి. ఆ క్రెడిట్స్ అనేవి ప్రతి అవర్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సబ్మిషన్ చేశారు కదా, తర్వాత నెక్స్ట్ అవర్ తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ 150 క్రెడిట్స్ వస్తాయి మీకు. ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను పేజ్ని రిఫ్రెష్ చేస్తాను.
అండ్ ఫ్రెండ్స్, ముందు నా పోస్ట్కి ఒక లైకే ఉండేది, ఇప్పుడు 15 లైక్స్ అయ్యాయి. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, చూడండి ఇది నా పోస్ట్, ముందు 1 లైక్ ఉంది, దాని పేజ్ రిఫ్రెష్ చేశాను, సో నా లైక్స్ ఇప్పుడు 16 అయ్యాయి. ఫ్రెండ్స్, ఇలా మీరు లైక్స్ని ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు, 1 అవర్ తర్వాత 1 అవర్కి అవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్.